విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి ఎంతో ఇచ్చింది దానికి 40 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మాకి గిఫ్ట్ ఇచ్చాడు మేము తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అది గ్యారెంటీ త్వరలో మేయర్ ఎలక్షన్ రాబోతున్నాయి విశాఖపట్నంలో రాజధాని సెంటిమెంట్ అనేది ఉంది దాన్ని మేము ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం నలుగురు ఎమ్మెల్యేలు మేము ఇస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విశాఖపట్నం వెళ్తే మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా ఉత్తరాంధ్ర వెనుకబడితనంగా ఉంది హుదూద్ రూపంలో మా దగ్గరికి వచ్చి లక్షల కోట్ల రూపాయల భూములు దొబ్బుకెళ్ళావు నువ్వు నీకైతే మా విశాఖపట్నం ఎందుకు ఇస్తుంది మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా విశాఖపట్నంకి రాజధాని కావాలి చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశ వైఖరిని మేము ఎండగడతాం చంద్రబాబు నాయుడు యొక్క నిరంకుశ వైఖరి ఆయన యొక్క దుర్బుద్ధి ఇవన్నీ ఈ రోజు ప్రజలు విశాఖపట్నం ప్రజలు చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా నిన్న 23 సీట్లతో చీకొట్టినా సరే నీకు ఇంకా సిగ్గు లేకుండా 5 గంటల పాటు నువ్వు మన ఎమ్మెల్సీ దీంట్లో కూర్చొని రాజకీయం చేసి విశాఖపట్నం రాజధానిగా నువ్వు చెడగొడతావా నీకు అసలు ఏమైనా సిగ్గు లజ్జ సీము నేత్రేమైనా ఉందా విశాఖపట్నం రెండోసారి నువ్వు ఏమైనా అడుగు పెడతావు నువ్వు విశాఖపట్నం అనుకుంటున్నావు అత్యధిక మెజార్టీతో విశాఖపట్నం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును మూడోసారి గెలిపిస్తే నువ్వు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా వాసుపల్లి గణేష్ కుమార్ రెండోసారి గెలిపిస్తే మీరు ఇద్దరు విశాఖపట్నం వ్యతిరేకంగా మీరు ఓట్లు వేస్తారా మీరు మీకు అసలు ఏమైనా సిగ్గు లజ్జ సీము నేత్రేమైనా ఉందా
ఇటీవల జరిగిన ఎన్నికలు మీరందరూ చూశారు ఒక దౌర్జన్యం ప్రలోభాలు మామూలుగా ఓటింగ్ జరగలేదు ఎందుకంటే నీతి నిజాయితీగా నేను 40 సంవత్సరాలు రాజకీయం చేశాను తప్ప అవినీతి రాజకీయాలు దోపిడి రాజకీయాలు ఎక్కడా చేయలేదని మరొకసారి మీ అందరికీ చెప్పేస్తున్నా నీతికి నిజాయితీకి మారు పేరు మన కుప్పం మీరు నాకు గౌరవించారు నేను మీ గౌరవాన్ని పెంచాను ఈసారి ఎన్నికల్లో ఓడిపోయాను